हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई वीडियो डेडिकेटेड फ्रेट कॉर्डर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड नुंडि विविध रकालैनटुवंटि पोस्टुलकु नोटिफिकेशन रिलीज चेशारु। ई पोस्टुलकु अप्लाई चेसुकोवडानिकि मीकु क्वालिफिकेशन वच्चेसि 10th क्लास नुंडि MBA वरकु మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము। ఇది వచ్చేసి డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్। ఈ విధంగా ఈ వెబ్సైట్ కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ యొక్క వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నోటిఫికేషన్। ఈ నోటిఫికేషన్ ద్వారా ఇందులో చాలా రకాలైనటువంటి పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది। ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కి 24/4/2021। మీరు ఏప్రిల్ 24 నుండి అప్లై చేసుకోవచ్చు। తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి May 23 వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది। తర్వాత టెంటేటివ్ డేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి టెస్ట్ June 2021 నిర్వహించడం జరుగుతుంది। నెక్స్ట్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకు జూనియర్ మేనేజర్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది। దీంట్లో టోటల్ గా 31 వేకెన్సీస్ ఉన్నాయి। ఈ పోస్ట్ కి సంబంధించి సాలరీ స్కేల్ యొక్క వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు। మనకు 50,000 నుండి 1,60,000 వరకు పే చేయడం జరుగుతుంది। దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్ లో ఉండాలి। దాంతోపాటు 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి। నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్ వారీగా కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో అన్రిజర్వ్డ్ 14, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ నాన్ క్రిమినల్ 8, ఈడబ్ల్యూఎస్ 3। తర్వాత వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ పరంగా ఇచ్చారు। నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బిడి, ఇందులో టోటల్గా 77 వేకెన్సీస్ ఇచ్చారు। దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ MBA ఉండాలి, దాంతోపాటు లేదంటే పీజీ డిబిఏ, నెక్స్ట్ పీజీ డిబిఎం, పీజీ డిఎంఇన్, మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్, ఫైనాన్స్కి సంబంధించి మీకు less than 60% మార్క్స్ అయితే ఈ 2 ఇయర్స్ MBA డిగ్రీలో అనేది ఉండాలి। నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ మెకానికల్, ఇందులో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్ సర్టిఫికేట్ అనేది మీకు ఇంజనీరింగ్లో ఉండాల్సి ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి సివిల్ విభాగంలో టోటల్గా 73 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి వచ్చేసి డిప్లొమాలో మీరు 3 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే అది కూడా 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా తగ్గకుండా ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు। ఇవి వచ్చేసి డిప్లొమా కేటగిరీ పోస్టులు, టోటల్ 73 వేకెన్సీస్ ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్టులు। నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన దీంట్లో టోటల్గా 42 వేకెన్సీస్ ఉన్నాయి। ఇవి కూడా 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు। దీనికి అప్లై చేసుకోవడానికి 60% మార్క్స్ అయితే తగ్గకుండా ఉండాలి। నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగం, ఇందులో టోటల్గా 87 వేకెన్సీస్ ఇచ్చారు। దీనికి సంబంధించి డిప్లొమా 3 ఇయర్స్ ఎవరైతే క్వాలిఫై పాస్ అయి ఉన్నారో 60% మార్క్స్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। ఇందులో కేటగిరీస్ మనకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మైక్రో ప్రాసెసర్, ఇలా చాలా రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి। ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। మీరు అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ అనేది ఒకసారి మీ కేటగిరీకి సంబంధించి క్లియర్ కట్గా చదువుకోండి। నెక్స్ట్ విభాగం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిడిట్, ఇందులో టోటల్గా 237 వేకెన్సీస్ అయితే ఇచ్చారు। దీనికి వచ్చేసి క్వాలిఫికేషను గ్రాడ్యుయేషను లో మీరు 60% మార్క్స్ కన్నా తగ్గకుండా మీరు మార్క్స్ కనుక గెయిన్ చేసినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। దీనికి వచ్చేసి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగానికి సంబంధించి, ఇందులో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి కూడా 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే less than 60% మార్క్స్తో మీరు అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, దీనికి టోటల్గా 135 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో। దీనికి సంబంధించి మీరు 10th క్లాస్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, దాంతోపాటు 2 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది, అది కూడా ఐటీఐలో।
మీకు ఎస్సీబిటి లేదంటే ఎన్సీబిటి సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ వైర్మెన్ ఈ విభాగాల్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి 60% మార్క్స్ అనేది తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది ఇందులో 135 వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇందులో టోటల్గా 147 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో మీకు మెట్రికులేషన్లో 60% మార్క్స్ తగ్గకుండా ఉండాలి దాంతోపాటు ఐటీఐ అనేది 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి దాంట్లో కూడా 60% మార్క్స్ ఉండాలి నెక్స్ట్ ఎస్సీబిటి ఎన్సీబిటి ఇది ఐటీఐ అప్రూవల్కి సంబంధించిన సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ ఇందులో టోటల్గా 225 వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ఐటీఐ 10th+ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఇందులో టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా మీకు 10th+ ఐటీఐ అనేది ఉండాలి ఇవి ఈ పోస్టులకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ మీరు అప్లై చేయడానికి ముందు మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇందులో మీరు దేనికి అప్లై చేయాలన్నా కూడా మీకు మినిమం 60% మార్క్స్ అయితే తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది తర్వాత పోస్టుల వారీగా కూడా క్వాలిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది దాన్ని మీరు ఫాలో అప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది జూనియర్ మేనేజర్కి సంబంధించి 18 నుండి 27 ఇయర్స్ వరకు అవకాశం ఉంది ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 18 to 30 ఇయర్స్ నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అవకాశం అనేది ఉంటుంది తర్వాత అప్రైజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది రిజర్వ్డ్ క్యాటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి సిలబస్ యొక్క వివరాలు కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి టేబుల్ ఇక్కడ జూనియర్ మేనేజర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని నిర్వహిస్తారు తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది దీనికి నిర్వహించడం లేదు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మీకు ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ మోడ్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం హైదరాబాద్ ఈ 2 చోట్ల మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది జూనియర్ మేనేజర్కి సంబంధించి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు తర్వాత ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 900 తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 700 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు వాళ్ళని ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ